Welcome to Manabadi videos. 10th inter complete chesi further studies graduation BE BTech ledha medical side education pursue cheyali anukune prathi oka students ki oka good news entante scholarships anevi ivadam jarugutundi. Ee scholarships economically weaker ga unna vallaki alage anta fees mem kattukolemu kaani ma daggara merit undi anukuna students ki ivadam jarugutundi. So ee roju video mottham complete ga ee companies enta scholarships istayi ane dani paina vaatini ela apply cheyali ane dani paina untundi kabatti kachithanga video ni like cheyandi alage mee friends kuda share cheyandi. First time vachina vallu matham subscribe chesukondi pakkana unna bell icon press chesi all ane option select chesukunte nenu chese ilanti interesting videos anni kuda meeku notification roopamlo vastayi. So fine friends, so ippudu ventane manam ee companies scholarships istayi chuddamu one by one. ముందుగా అసలు స్కాలర్షిప్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్కాలర్షిప్కి ఎడ్యుకేషనల్ లోన్కి డిఫరెన్స్ ఉంటుందండి. ఎడ్యుకేషనల్ లోన్ అంటే మీకు బ్యాంక్స్ నుంచి లోన్స్ వస్తాయి, కానీ ఆఫ్టర్ మీ ఎడ్యుకేషన్ మీరు జాబ్ జాయిన్ అయిన తర్వాత విత్ ఇంట్రెస్ట్తో ఆ లోన్ని మీరు మళ్ళీ బ్యాంక్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ రీపే చేయాల్సి ఉంటుంది. వేరే స్కాలర్షిప్స్కి వస్తే మీరు రీపే చేయాల్సిన అవసరం లేదు. ఆ ఆర్గనైజేషన్ మీ మెరిట్ ద్వారా మీ ఎకనామికల్ స్టేటస్ బాగాలేకపోకుండా కూడా మీరు బాగా చదువుతున్నారు అనే ఇంటెన్షన్తో మీకు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది చాలా డిఫరెంట్. సో మీరు ఒకసారి స్కాలర్షిప్ వచ్చిన తర్వాత ఆ స్కాలర్షిప్ని మీరు ఈ ఏ ఇన్స్టిట్యూట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తుందో వాళ్ళకి మీరు రీపే చేయాల్సిన అవసరం లేదు. సో స్కాలర్షిప్ అనేది ఎప్పటికి కూడా మీకు బెనిఫిటే. సో స్కాలర్షిప్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి రేదర్ దెన్ ఎడ్యుకేషనల్ లోన్స్. సో మనం ముందుగా చూసే కంపెనీ ఏంటంటే స్వామి దయానంద ఆర్గనైజేషన్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ గురించి చూద్దామండి. ఇది ఎలా ఉంటుందంటే, సో ఇది 2015లో ఎస్టాబ్లిష్ అయింది. చాలామంది స్టూడెంట్స్కి ఎవ్రీ ఇయర్ వీళ్ళు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కాలర్షిప్ అప్రోచ్ అంతా కూడా మాన్యువల్ ప్రాసెస్లోనే జరుగుతుంది. ఇండియన్ స్కాలర్షిప్స్ అంటే ఇండియాలో మీరు ఏదైనా బీఈ బీటెక్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చేయాలంటే అరౌండ్ 50,000 రూపీస్ పర్ యానం కింద వీళ్ళు స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తారు. సో దీనికి ఎలిజిబిలిటీ ఎవరు అనేది చూద్దాము. దీన్ని ఎస్డిఈఎఫ్ స్కాలర్షిప్ ఆఫ్ ఇండియా అని చెప్పి అంటారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే మీరు ఫర్ ఆల్ ఇంజనీరింగ్, మెడికల్, ఆర్కిటెక్చర్ సంబంధించింది, అలాగే గ్రాడ్యుయేషన్ కోర్స్ సంబంధించిన ప్రతి ఒక్కరికి ఇస్తారు. మార్క్స్ అయితే మాత్రం 12th క్లాస్లో 75% అబోవ్ వచ్చుండాలి, లేదా సిజిపిఏ 7.5% అట్లీస్ట్ మినిమం వచ్చుండాలి. యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది ఎవరైతే క్యాండిడేట్ అప్లై చేస్తున్నారో అతని 6 lakhs ఉండాలి యాన్యువల్ ఇన్కమ్. అంటే మీ ఫాదర్ కానీ మీ పేరెంట్స్ యొక్క టోటల్ ఇన్కమ్ 6 lakhs కన్నా తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ స్కాలర్షిప్స్కి అప్లై చేసుకోవచ్చు. అయితే ఆల్రెడీ మీరు ఇంకొక చెగ్గర స్కాలర్షిప్ తీసుకున్నా కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. దీన్ని డ్యూయల్ స్కాలర్షిప్ అంటారు. ఈ డ్యూయల్ స్కాలర్షిప్ ఈ ఎస్డిఈఎఫ్ అంటే స్వామి దయానంద ఎడ్యుకేషన్ ఫౌండ్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతోంది. ఈ స్కాలర్షిప్ అప్లై చేయాలంటే మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి 10th and 12th మార్క్షీట్ ఉండాలి, అకాడమిక్ మార్క్షీట్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్ టర్మ్ వైజ్ ఉండాలి, బోనఫైడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ కాలేజ్ అంటే ఇంటర్మీడియట్ ఉండాలి, అడ్మిషన్ లెటర్ ఆర్ ర్యాంక్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఎంసెట్ ఇంజనీరింగ్లో మీరు జాయిన్ అవ్వబోతుంటే ప్రొవిజనల్ ఏదైతే ఉంటుందో మీకు అపాయింట్మెంట్ లెటర్ ఆఫర్ లెటర్ ఏదైతే ఉంటుందో ప్రొవిజనల్ ఆఫర్ లెటర్ తీస్తే సరిపోద్ది, అలాగే కౌన్సిలింగ్ లెటర్ ఆఫ్ సీట్ అలాట్మెంట్, ప్రూఫ్ ఆఫ్ సెమిస్టర్ యాన్యువల్ ఫీజ్ పేడ్ బై ద స్టూడెంట్స్. ఆల్రెడీ ఇన్ కేస్ ఒకవేళ మీరు జాయిన్ అయిపోయినా కూడా ఆ ఫీ పే చేసిన దాన్ని ఇస్తే వాళ్ళు మళ్ళీ వెనక్కి ఇస్తారు స్కాలర్షిప్. కాపీ ఆఫ్ స్కాలర్షిప్ లెటర్, ఫీ వేవర్ ఎడ్యుకేషనల్ లోన్ ఇఫ్ యు ఆర్ అవైలింగ్ ఎనీ. ఇన్ కేస్ ఆల్రెడీ మీ దగ్గర ఏదైనా ఇంతకుముందు తీసుకున్న స్కాలర్షిప్ ఉంటే ఆ స్కాలర్షిప్ కాపీ లెటర్ ఒకటి ఇవ్వాలి, అలాగే రెసిడెన్స్ ప్రూఫ్ కానీ రేషన్ కార్డు కానీ పేరెంట్ ఐడి ప్రూఫ్ కానీ ఇవ్వాలి, కాపీ ఆఫ్ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాన్ కార్డు ఇవి ఇవ్వాలి, అలాగే ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్, శాలరీ సర్టిఫికేట్ కానీ శాలరీ స్లిప్ కానీ ఐటీ రిటర్న్స్ కానీ ఆఫ్ ఫ్యామిలీ అవన్నీ ఇవ్వాలి. ఇన్ కేస్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంటే అగ్రికల్చరల్ ల్యాండ్ డాక్యుమెంట్స్, పిక్స్ ఆఫ్ షాప్ కానీ ఉంటే అవి ఇవ్వాలి, లేకపోతే అవసరం లేదు. కాపీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బిల్ మీరు ఎక్కడ ఉంటున్నారు లాగా, అలాగే ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని ఉంటే ఎడ్యుకేషన్ లోన్ ప్రూఫ్ ఇవ్వాలి, అలాగే ఇన్ కేస్ మీరు రెంట్ అగ్రిమెంట్ తీసుకో రెంట్లో ఉంటే రెంట్ అగ్రిమెంట్ ఇవ్వాలి, అలాగే హౌస్ పిక్చర్స్ అవి ఇవ్వాలి, అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అటెస్టెడ్ బై ద యూనివర్సిటీ ఇవ్వాలి. సో ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకొని మీరు వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి, కాంటాక్టర్స్లోకి వెళ్ళి వాళ్ళ ఈమెయిల్ ఐడి ఆర్ ఫోన్ నెంబర్ కానీ మీరు కానీ కాంటాక్ట్ చేయగలిగితే వాళ్ళు ఇమీడియట్గా మిమ్మల్ని మళ్ళీ వాళ్ళ వాలంటీర్స్ మీకు కాల్ చేసి దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కంప్లీట్గా చెప్పి ఇమీడియట్గా మీకు లోన్ ఇచ్చే అవకాశం ఉంది. సో స్వామి దయానంద ఎడ్యుకేషనల్ ఫౌండేషన్, దీనికి సంబంధించిన వెబ్సైట్ యూఆర్ఎల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దెన్ సెకండ్ స్కాలర్షిప్ ఇచ్చే కంపెనీ. నెక్స్ట్ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసే కంపెనీ ఫౌండేషన్ ఫర్ ఎక్సలెన్స్. ఇది కంపెనీ కంప్లీట్గా 100% స్కాలర్షిప్ ఇస్తుంది. కంప్లీట్ అమౌంట్ మీ కాలేజ్ ఫీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఇక్కడ ఇంత రిస్ట్రిక్షన్ అయితే ఉండదు. అయితే దీంట్లో ఉన్న రిస్ట్రిక్షన్స్ ఏంటంటే, ఖచ్చితంగా మీరు వీళ్ళు చెప్పిన కాలేజ్ ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ర్యాంక్స్ మాత్రం ఈ రకంగా ఉండాలి. గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళకి ఉండదు, ఓన్లీ బీఈ బీటెక్ ఎంబీబీఎస్ అగ్రికల్చర్ సంబంధించిన వాళ్ళకైతే ఉంటుంది. ఎంసెట్లో మీరు ఏపీ కానీ తమిళనాడు మన ఏపీ కానీ లేదంటే తెలంగాణ కానీ 6,000 ర్యాంక్ అయితే వచ్చి ఉండాలి, లేదా ఐఐటికి సంబంధించి అయితే 90,000 ర్యాంక్ వచ్చి ఉండాలి, లేదా జేఈ అడ్వాన్స్ అయితే 20,000 ర్యాంక్ వచ్చి ఉండాలి. సో ఇది వాళ్ళు ఇచ్చిన మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ మెడిసిన్కి అయితే 40,000 ర్యాంక్ వచ్చి ఉండాలి నీట్లో, అదే బైపీసీ స్టూడెంట్స్కి
అయితే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అయితే 2000 ర్యాంక్ లోపల వచ్చి ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా లా రిలేటెడ్ ఏదైనా చేస్తున్నా, లేకపోతే బీబీఎం చేస్తున్నా, బిజినెస్ మేనేజ్మెంట్ చేస్తున్నా కూడా మీరు దానికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో, లా సెట్ కానీ, క్లాట్ కానీ, టీఎస్ లా సెట్ కానీ, వాటిలో 800-500 ర్యాంక్ అయితే వచ్చి ఉండాలి. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫైనాన్షియల్ గ్రాస్ ఫైనాన్షియల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్ అంటే ఫ్యామిలీకి సంబంధించి టోటల్ ఇన్కమ్ 3 లాక్స్ లోపల వచ్చి ఉండాలి. సో 3 లాక్స్ లోపల వచ్చిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. దీనికి సంబంధించిన వాళ్ళ శాలరీ పే స్లిప్ ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా ఒకవేళ మీకు బిజినెస్ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటి అని చెప్పాలి. అలాగే అగ్రికల్చర్ సంబంధించిన వాళ్ళైతే దానికి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే అగ్రికల్చరల్ ల్యాండ్ రిలేటెడ్ ఏదైతే మీకు పాస్బుక్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పెట్టి అప్లై నౌ అని ఆన్లైన్లోనే అప్లై చేసేసుకోవచ్చు. ఇది ఫౌండేషన్ ఫర్ ఎక్సలెన్స్ అండి. సో మంచి ప్రాసెస్ ఇది. సో ఇన్ కేస్ బాగా మెరిట్ ఉండి ఎక్కువ డబ్బులు కావాలి అనుకున్న వాళ్ళు, కంప్లీట్ కాలేజ్ ఫీ, ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు దీనికైతే అప్లై చేయండి. దెన్ కమింగ్ టు థర్డ్ స్కాలర్షిప్, ఇది టాటా రియాలిటీ స్కాలర్షిప్ అంటారండి. కానీ ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ ఓన్లీ గర్ల్స్కి సంబంధించింది. వాళ్ళు కూడా బీఈ బీటెక్ సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. సో ఈ బీఈ బీటెక్లో వీళ్ళ స్కాలర్షిప్ అమౌంట్ ఆల్మోస్ట్ 1 లాక్ రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటే 60,000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దెన్ ఎలిజిబిలిటీ చూస్తే 60% ఆఫ్ ఇంటర్మీడియట్ మార్క్స్ వచ్చి ఉండాలి, లేదా డిప్లొమా కానీ ఇంకేదైనా చేసి ఉంటే దానికి సంబంధించిన 60% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి. అలాగే యాన్యువల్ ఇన్కమ్ అయితే 5 లాక్స్ లోపలే ఉండాలి. అలాగే ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఫీజ్ కట్టేసినా కూడా వీళ్ళు దానికి సంబంధించిన ఫీ రిసిప్ట్స్ ఇస్తే వాళ్ళ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. 10th and 12th మార్క్షీట్ ఇవ్వాలి, అప్లికెంట్ ఫోటో, అలాగే కరెంట్ ఇయర్ ఫీ రిసిప్ట్స్, లేటెస్ట్ కాలేజ్ మార్క్షీట్, ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్, స్టూడెంట్ బ్యాంక్ పాస్బుక్. సో ఈ రకంగా ఇచ్చి ఈ vidyasaarathi.com అనే వెబ్సైట్ ఉంటుంది, విద్యాసారథి పోర్టల్ అని. ఆ విద్యాసారథికి వెళ్తే మీకు vidyasaarathi.co.in అనే పోర్టల్కి వెళ్తే అక్కడ మీరు దీన్ని ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్గా మొత్తం ఆన్లైన్లో ప్రాసెస్ ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఉంటాయి విద్యాసారథిలో. సో విద్యాసారథిలో ఒకసారి మీరు చెక్ చేసి, విద్యాసారథిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కాలర్షిప్స్ అయితే ఉంటాయి. దీంట్లో మీరు ఒకసారి చెక్ చేసి దాంట్లో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కాలర్షిప్స్ని మీరు పర్సూ చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టుగా ఓన్లీ ఫర్ గర్ల్స్ అనేది టాటా రియాలిటీ అనే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు ఇన్ కేస్ ఆఫ్ బీఈ బీటెక్ చేసిన ప్రతి ఒక్క ఎవరికైనా చేయాలనుకున్న బోత్ జెండర్స్ అంటే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు విద్యాసారథికి వెళ్ళి బ్రౌజ్ అవైలబుల్ స్కాలర్షిప్స్ అని క్లిక్ చేస్తే మీకు ఎవరెవరు ఎంతెంత ఇస్తున్నారో మీకు ఇక్కడ తెలిసిపోతుంది. ఇన్ కేస్ మీరు ఇక్కడ చూస్తే మీరు ఎవరెవరు స్టోవెక్ ఇండస్ట్రీస్ అనే వాళ్ళు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 40,000 రూపీస్ పర్ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే 15,000 రూపీస్ పర్ ఇయర్, 40,000 రూపీస్ పర్ ఇయర్, ఇవన్నీ కూడా బీఈ బీటెక్ సంబంధించింది. ఇందాక చెప్పింది నేను టాటా రియాలిటీ వాళ్ళ గురించి, ఇప్పుడు ఇది ఫీడింగ్ ఇండియా గురించి. ఫీడింగ్ ఇండియా వాళ్ళు ఆల్మోస్ట్ 24,000 రూపీస్ పర్ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మీకు ఫామ్సన్ అనే కంపెనీ కూడా మీకు 16,000 రూపీస్ పర్ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా డిఫరెంట్ కంపెనీస్ స్కాలర్షిప్స్ ఇచ్చేవన్నీ కూడా విద్యాసారథి అనే పోర్టల్ ఉంది. ఇది ఎన్ఎస్డిఎల్ ఈ గవర్నమెంట్ సంబంధించిన పోర్టల్ ఇది. సో దీంట్లో మీరు లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకుంటే ఇమీడియట్గా స్కాలర్షిప్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. స్కాలర్షిప్స్లో నంబర్ 1 అని చెప్పొచ్చండి ఫౌండేషన్ ఫర్ అకాడమిక్ ఎక్సలెన్స్ అండ్ యాక్సెస్, ఎఫ్ఏఈఏ. ఇది టాటా గ్రూప్కి సంబంధించిన స్కాలర్షిప్ ఫండింగ్ చేసే కంపెనీ ఆర్గనైజేషన్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా, మీరైతే రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండాలి, క్లాస్ 2 పాస్ అయి ఉండాలి, అది కూడా మంచి మార్క్స్తో పాస్ అయి ఉండాలి. తర్వాత స్కాలర్షిప్ విల్ బి ప్రొవైడ్ టు సపోర్ట్ స్టూడెంట్స్ ఫర్ అప్ టు 3 ఇయర్స్. ముందైతే మీకు 3 ఇయర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, మళ్ళీ కావాలనుకుంటే మీకు 2 ఇయర్స్ ఇస్తారు. కంప్లీట్గా మీకు స్కాలర్షిప్ అంతా కూడా 100% ఫీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్యూషన్ ఫీ కానీ, హాస్టల్ ఫీ కానీ మొత్తం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో 30th జూన్ వరకే మనకు లాస్ట్ డేట్ ఉంది. సో వెంటనే దీనికైతే అప్లై చేసేసుకోండి. ఇన్ కేస్ ఒకవేళ మీకు అదర్ స్కాలర్షిప్స్ ఉన్నా కూడా వీళ్ళు కన్సిడర్ చేస్తారు. అలాగే ట్రావెల్ ఛార్జెస్, వీళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారండి. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఆ ఇంటర్వ్యూకి వచ్చిన స్టూడెంట్స్కి ట్రావెలింగ్ ఛార్జెస్ ఇస్తారు. ఇన్ కేస్ ఆఫ్ గర్ల్స్ అయితే ప్లస్ ఒక ఎవరైతే వాళ్ళతో పాటు వస్తారో వాళ్ళకు కూడా ట్రావెలింగ్ ఛార్జెస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్కాలర్షిప్స్ అన్నింటిలో కల్లా మంచి స్కాలర్షిప్ ఏదన్నా ఉందంటే ఇదే అని చెప్పొచ్చు, ఎఫ్ఏఈఏ స్కాలర్షిప్ అండి. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా అయితే అప్లై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా మనం 4 to 5 స్కాలర్షిప్స్ మనం డిస్కస్ చేసాము. సో ఈ రకంగా ఇంకా కొన్ని స్కాలర్షిప్స్ అయితే 10th బేసిస్ పైన కూడా ఉన్నాయి. లేదు ఇంజనీరింగ్ వాళ్ళకి ఇంకా కొన్ని స్కాలర్షిప్స్ మీకైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, ఖచ్చితంగా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.